నటగారు పురుషంగానే స్త్రీ యోని నోడితో తాగడం వల్ల కలిగే నష్టాలు ఏ హీరో నష్టాలు ఏం లేవు స్త్రీ యోని నోడితో నాలుగుతో తాగిన ముద్దు పెట్టుకున్నా లేదా పురుష స్త్రీ పురుషంగాన్ని అంగతోష చేసినా ఎటువంటి నష్టము లేదు లాభమే తప్ప నష్టం లేదు ప్రతి కళల్లో జననేంద్రియాల చూషణ ఒక భాగము ప్రతి కళలో ఒకటి ఇప్పుడు నోరునండి పెదాలు రెండు గడిపించి ముద్దు పెట్టుకున్నాకండి ఎక్కడైనా హాయ్ ఎంత అధికం అంటే మూడు పెరిగిపోతా లేదా ముద్దు పెట్టుకుంటే ఒక అబ్బాయి అమ్మాయి మనసు పెట్టి ముద్దు పెట్టుకున్నాకండి ఆ పెదాలు లాక్ అయిపోతాయి ఎందుకని దాంట్లో తన్మయత్వం వస్తుంది ఒక ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది డోపమైన్ రిలీజ్ అవుతుంది అయిపోయి మనిషి చక్కగా తన్మయత్వంతో మనిషి అలా దగ్గర ఆరంగానే స్త్రీకి ఒక ఆ స్త్రీ యోని దగ్గర నాలుకతో ఇలా అంటే ఆ క్లైటోరిస్కి అక్కడ నరాలన్నీ స్పందన పొంది స్త్రీకి మధురమైన అనుభూతి కలుగుతుంది చక్కని అనుభూతి కలుగుతుంది మగవాడిని ఒక స్త్రీ ఆ అంగచూషణ చేస్తే మగవాడికి ఎంత అనుభూతి కలుగుతుంది అన్నింటిని అన్నిటికంటే దానికంటే మించి స్త్రీకి మా జన్న మన మగవాడు తన నారికతో స్పర్శ అందిచేస్తే ఆడు మరింత ఎక్కువ తెలుస్తుంది వదిలిపెట్టదు చాలా మగవాడికి ఎంత హాయిగా ఉంటుందో అంతకంటే ఎక్కువ హాయి స్త్రీ పొంది అయితే జన్న ఏం తెలియదు ఎవరు మగవాడిదైనా సరే ఆడవాళ్ళని జన్న శుభ్రంగా ఉండాలి లేకపోతే ఇన్ఫెక్షన్ వస్తాయి అంటే మగవాడి పురుషాంగం చక్కగా ఏరగా ఇంత గజ్జి తామరం లేకుండా మురికి లేకుండా క్లీన్గా ఉంచుకుని అక్కడ ఎంట్రుకులు పెరగకుండా చేసుకుని వాళ్ళు చేస్తే వాళ్ళు అంగతోష చేసిన ఆడదానికి నచ్చదు అలాగే స్త్రీ జన్య ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ లేకుండా శుభ్రంగా ఉంటే మగవాడు చేసిన ఆవిడకి ఏమి నష్టం కలగదు ఇద్దరికీ తగినంత హాయి ఆనందం తృప్తి కలుగుతాయి డాక్టర్ సమరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ గుర్తుని నొక్కండి.